చెప్తాను ఎందుకు మాట్లాడరు ఇవన్నీ. ఇంకోటి అంటే ప్రభుత్వం ఈరోజు ఇంటికి వచ్చే స్టిక్కర్లు అందించేస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంటికి వచ్చి మీ స్టిక్కర్లు ఎవరికి కావాలా? మీ స్టిక్కర్లు మళ్ళీ ఆ స్టిక్కర్ల కోసం బోళ్ళంత డబ్బు ఖర్చు, అదొక వేస్ట్. ఇది ఉదాహరణకి పీ గన్నవరంలోనే మనం దారిలో వస్తామంటే ఎవరితో మాట్లాడతామంటే మనకి వరదలు వస్తాయి. ఇక్కడ వరదలకి ఫుడ్ ప్యాకెట్స్ రిలీజ్ చేశారు. ఇది ప్రతి చోట ఉన్న సమస్య. వరదలు రాగానే స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్, అక్కడ స్థానికంగా ఉన్న హోటల్ వాళ్ళని, చిన్న కాకా హోటల్ వాళ్ళని అందరు కూర్చోబెట్టి ముందు ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చేయండి, మేము తర్వాత డబ్బులు ఇస్తామని. ఒక హోటల్కి 7 లక్షలు, ఇంకొక చిన్నపాటి కాకా హోటల్కి రోజు నెలకి ఒక 25,000 అప్పు తెచ్చుకొని నడిపే చిన్నపాటి కాకా హోటల్కి 10,000 రూపాయలు, ఇంకొక హోటల్ వ్యక్తికి 50,000 రూపాయలు. వీళ్ళకు కూడా చెల్లించలేదు డబ్బులు, తిప్పి కొడితే 7,60,000 రూపాయలు. ఈయన బటన్ నొక్కేసి మేము కేంద్రం నుంచి 10,000 కోట్లు పట్టుకొచ్చాం, వీళ్ళు ఇచ్చాం, బటన్ నొక్కాం, డబ్బులు పడతామంటే ఇక్కడ ఏ అన్నార్తులకైతే, వరద బాధితులకైతే అండగా నిలబడ్డారో వాళ్ళకి 7,60,000 రూపాయలు ఇవ్వలేకపోయాడు. ఏదైనా మాట్లాడతాం, ధర్నా చేస్తామంటే స్థానిక ఎమ్మెల్యే చేత మిమ్మల్ని కేసులు పెడతామని అని బెదిరిస్తా ఉన్నాం. అంటే ఏది మాట్లాడు, ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టు బెదిరిస్తారు, ఒక ప్రశ్నించు మా రోడ్లు ఎందుకు బాగలేవు బెదిరిస్తారు. మొన్న అమలాపురం నుంచి మన ఈ దిండి రిసార్ట్కి వెళ్తే దాటిలో రోడ్డు మీద 4 క్రిమినల్స్ నా మీద దాడి చేయడానికి రాళ్ళు పట్టుకొచ్చారు. వాళ్ళలో మన సెక్యూరిటీ వాళ్ళ మీద దాడి చేయబోతుంటే నా కళ్ళెదురుగానే ఒక సెక్యూరిటీ వాడు రాబోదు, మా సెక్యూరిటీ వచ్చి ఆపాడు. తర్వాత పోలీసులు పట్టుకెళ్ళారనుకోండి. నేను వైసీపీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, ఇది గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో మీరు ఇక్కడ క్రిమినాలిటీ తీసుకురాకండి. క్రిమినల్ని, ఈ చైన్ గ్యాంగుల్ని, ఈ రౌడీ గ్యాంగ్స్ని మీరు పులివెందల ఇడుపుల పైలో పెట్టుకోండి. దయచేసి ఇక్కడికి తీసుకురావద్దు. ఏ మూలకెళ్ళు ఇక్కడ మన రాజోల కోనసీమలో క్రాప్ హాలిడే అంటే రైతుకు మద్దతు ధర లేకుండా మేము వేయలేం పంటలంటే ప్రతి బస్తాకి ఇక్కడ గిట్టుబాటు ధర, లాభసాటి ధర పక్కన పెట్టు, గిట్టుబాటు ధర నష్టంతో 400 నష్టంతో రైతు ఏడుస్తూ ఉంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ద్వారంపూడి కుటుంబం కాకినాడలో కూర్చొని బస్తాకి 100 రూపాయలు సంపాదిస్తున్నారు. బస్తాకి కూర్చొని మిగతాయి కాకుండా ఏదైనా మాట్లాడితే వాళ్ళు కూర్చోబెట్టి మేము ఎలా తిరుగుతావో చూస్తాం అవి ఇవి మాట్లాడుతుంటే అలాంటి క్రిమినల్ గ్యాంగ్స్ అందరికీ చెప్తున్నా, బాబు నేను పవన్ కళ్యాణ్, నా పేరు నాది జనసేన గుర్తుపెట్టు. అలాగే క్రిమినల్స్ ఎవరన్నా వైసీపీ ప్రోత్సాహంతో దాడి చేద్దామని చూస్తే నేను గుర్తుపెట్టుకోండి, నేను విప్లవకారుణ్ణి, రౌడీలకి భయపడే వ్యక్తిని కాదు, రౌడీలకు భయపడే వ్యక్తులను కాదు, క్రిమినల్స్కి భయపడే వ్యక్తిని అసలైతే కాదు, ఫ్యాక్షనిస్టులకు భయపడే వ్యక్తిని అంతకంటే కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, నాకు ఆయన మీద ద్వేషం కాదు, మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. వైసీపీ కార్యకర్తలకు కూడా చెప్తున్నాను, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, నాకు మీ వైసీపీని నడిపిస్తున్న నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక నేను సర్వాధికారిని, మీరందరూ నా బానిసలంటే నీ బాంఛన్ ద్వారా కాల్ముక్తైన వ్యక్తులం కాదు. బాగా పరిపాలించు, ప్రజల మన్నన పొందు, ఇంకోసారి గెలువు మాకు అభ్యంతరం లేదు. కానీ
ఎవడు పోటీ చేయకూడదు, ఎంపీటీసీలకు ఎవడు చేయకూడదు అని బెదిరిస్తే మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పుడు దాకా రాజకీయ నాయకులను చూశారు కానీ విప్లవ పందాతో ఉన్న రాజకీయ నాయకుని మీరు చూడలేదు. ఇప్పుడు చూస్తున్నారు అలాగే మన అంతర్వేదిలో రథం కాలిపోతే ఒక్కళ్ళు ఒక పిచ్చోడు చేశాడంట, కొప్పనాతి కృష్ణమ్మ గారని అగ్నికుల క్షత్రియులకు చెందిన పెద్దలు 1800లో దాదాపు 1800 ఎకరాలు ఆయన లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఇచ్చారు. ఆయన అంత గొప్ప ఆయన. ఆ రథం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా పెద్దదైంది, చాలా ప్రశస్తమైనది. అలాంటి రథాన్ని క్రిమినల్స్ కాల్చి